హలో, వెల్కమ్ టు జాబ్స్ అండ్ కెరియర్స్ తెలంగాణ ఫ్లాష్ న్యూస్ 24/7. ఇప్పుడు మీరు జాబ్స్ అండ్ కెరియర్స్గా చూడొచ్చు. సీటెట్ 2020 నోటిఫికేషన్, సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నోటిఫికేషన్. ఈ టెస్ట్ 5 జూలైన జరగనుంది. దీనికి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. 24 జనవరి నుంచి 24 ఫిబ్రవరి లాస్ట్ డేట్. ఫీ పేమెంట్ ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో చేసుకోవచ్చు. ఫీ డీటెయిల్స్లోకి వెళ్తే దీంట్లో ఈ ఎగ్జామ్లో మీకు పేపర్ 1 అండ్ పేపర్ 2 ఉంటుంది. ప్రైమరీ స్కూల్ లెవెల్ అంటే 1st to 5th class వరకు టీచ్ చేసే వాళ్ళు పేపర్ 1 వాళ్ళకి ఫీ, ఈ ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే 1000 రూపీస్. ఏదైనా ఒకటే పేపర్ రాయాలనుకునే క్యాండిడేట్స్కి 1000 రూపీస్. అదే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ పేపర్ 1 ఆర్ పేపర్ 2 అయితే 500 రూపీస్. అలాగే 2 పేపర్స్ రాయాలనుకునే క్యాండిడేట్స్, 1st పేపర్ 1 అయితే ఓన్లీ 1st to 5th class టీచ్ చేసే వాళ్ళు పేపర్ 1 రాయాల్సి ఉంటుంది. 6th to 8th అంటే ఎలిమెంటరీ స్కూల్ వాళ్ళకి పేపర్ 2 ఉంటుంది. ఒకవేళ రెండింటికి ఎలిజిబుల్ అయ్యి 2 రాయాలనుకుంటే 2 రాయొచ్చు. అలా బోధ పేపర్స్ రాయాలనుకునే క్యాండిడేట్స్ జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ 1200 పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అయితే 600 పే చేయాల్సి ఉంటుంది. ఆ ఫీ పేమెంట్ డీటెయిల్స్ ఆ టేబుల్ కూడా నేను మీకు చూపిస్తాను. ఎగ్జామ్ 2 పేపర్స్ సేమ్ డే ఉంటాయి, 5th జూలైన మార్నింగ్ సెషన్ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్ ఉంటుంది. ఇక్కడ ఫీ డీటెయిల్స్ చూసుకోండి. ఓన్లీ పేపర్ 1 ఆర్ పేపర్ 2 అయితే జనరల్ అండ్ ఓబీసీకి 1000 రూపీస్, బోత్ పేపర్ 1 అండ్ 2 1200 రూపీస్. ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఓన్లీ పేపర్ 1 ఆర్ 2 అయితే 500, అండ్ బోత్ పేపర్ 1 అండ్ 2 ఒకవేళ రెండింటికి ఎలిజిబుల్ అయితే 2 రాయాలనుకుంటే రాయొచ్చు. దానికి ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే 600 రూపీస్. మోడ్ ఆఫ్ పేమెంట్ మీరు ఆన్లైన్లో చేయొచ్చు లేదా ఈ చాలన్ ద్వారా, సిండికేట్ బ్యాంక్ ఈ చాలన్, కెనరా బ్యాంక్ ఈ చాలన్ ద్వారా అయినా పే చేయొచ్చు. ఆన్లైన్ మోడ్ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా అయినా పే చేయొచ్చు. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేశాక, మీరు ఫీ పేమెంట్ చేశాక రిసీట్ కానివ్వండి, అప్లికేషన్ కానివ్వండి, తీసి ప్రింటౌట్ తీసి పెట్టుకోండి, మీ ఫ్యూచర్ రెఫరెన్స్కి అవసరం అవుతుంది. అండ్ ఇక్కడ ఈ కన్ఫర్మేషన్ పేజ్ కూడా మీకు ఫ్యూచర్ రెఫరెన్స్కి అవసరం అవుతుంది. కాబట్టి మీరు సబ్మిట్ చేశాక ఏదైనా కానివ్వండి, అది ఆన్లైన్ అప్లికేషనే కానివ్వండి, ఫీ పేమెంట్ రిసీటే కానివ్వండి, సబ్మిట్ చేసిన వెంటనే మీరు ప్రింటౌట్ తీసి పెట్టుకోండి, ఫ్యూచర్ రెఫరెన్స్కి అది అవసరం అవుతుంది. షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ 5th జూలైన పేపర్ 1 9:30 to 12 ఉంటుంది. ఏ పేపర్ అయినా 2.5 hours ఉంటుంది. అండ్ సేమ్ డే పేపర్ 2 ఆఫ్టర్నూన్ సెషన్ 2 to 4:30 PM ఉంటుంది. ఇది కూడా 2.5 hours ఉంటుంది. ఇక్కడ మోడ్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్, ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి. నేను మీకు లింక్ పెడతాను వీడియో డిస్క్రిప్షన్లో, అది క్లిక్ చేసి ఈ ఇది మొత్తం డిస్ప్లే అవుతుంది నోటిఫికేషన్. డీటెయిల్డ్గా చదివిన తర్వాతే అప్లై చేసుకోండి. అండ్ ఫస్ట్ 1, మినిమం క్వాలిఫికేషన్స్ ఫర్ బికమింగ్ టీచర్ ఫర్ క్లాసెస్ 1 to 5 ప్రైమరీ స్టేజ్ అయితే 12th pass, 50% మార్క్స్తో 12th pass, అండ్ 2 year డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లేదంటే సీనియర్ సెకండరీ, దట్ ఈస్ 12th pass అట్లీస్ట్ 45% మార్క్స్తో అండ్ 2 year డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఆర్ 12th pass, 4 year BELED లేదా 12th pass అండ్ 2 year స్పెషల్ ఎడ్యుకేషన్, దట్ ఈస్ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్. ఒకవేళ గ్రాడ్యుయేషన్లో 50% మార్క్స్ అండ్ బీఎడ్ చేసిన వాళ్ళు కూడా దానికి ఎలిజిబులే. అండ్ క్లాసెస్ 6th to 8th ఎలిమెంటరీ స్టేజ్ వాళ్ళకైతే క్వాలిఫికేషన్స్ డిగ్రీ అండ్ 2 year డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అయినా, డిగ్రీ అండ్ బీఎడ్ అయినా 50% మార్క్స్తో, అండ్ డిగ్రీ 45% మార్క్స్ అండ్ 1 year బీఎడ్, లేదంటే 12th pass అట్లీస్ట్ 50% మార్క్స్తో 12th pass అయ్యి అండ్ 4 year BELED చేసిన వాళ్ళు అయినా ఎలిజిబులే. 12th pass విత్ 50% మార్క్స్ అండ్ 4 year BA BSCED చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. గ్రాడ్యుయేషన్ అట్లీస్ట్ 50% మార్క్స్ అండ్ పాస్ట్ 1 year బీఎడ్ అలాంటి క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఆ క్వాలిఫికేషన్స్ క్లియర్గా చూసుకోండి, ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియాని మీట్ అయిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి. మీ ఫ్రెండ్స్లో కూడా ఎవరైనా
ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళతో వీడియో షేర్ చేయటం మర్చిపోకండి. ఇక్కడ పేపర్ 1 ఫర్ క్లాసెస్ 1 to 5, అది ప్రైమరీ స్టేజ్. ఫస్ట్ 1 చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పీడాగాగీ, ఇది కంపల్సరీ, 30 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండ్ 30 మార్క్స్. అండ్ లాంగ్వేజ్ 1 and 2 కూడా, ఇక్కడ లాంగ్వేజ్ 1 and 2 మీరు ఆప్ట్ చేసుకోవచ్చు. మీరు ఏ లాంగ్వేజ్ అనుకుంటే అది, ఇప్పుడు ఫస్ట్ లాంగ్వేజ్ 1లో తెలుగు ఇంగ్లీష్ హిందీలో ఏదైనా ఆప్ట్ చేసుకోవచ్చు, లాంగ్వేజ్ 2లో తెలుగు ఇంగ్లీష్ హిందీలో ఏదైనా ఆప్ట్ చేసుకోవచ్చు. బట్ లాంగ్వేజ్ 1 and లాంగ్వేజ్ 2 సేమ్ ఉండొద్దు. మీరు క్వశ్చన్ పేపర్ అటెంప్ట్ చేసేటప్పుడు కూడా మీరు లాంగ్వేజ్ 1లో ఏది పెట్టుకున్నారు, ఏ లాంగ్వేజ్ పెట్టుకున్నారో అదే అటెంప్ట్ చేయండి. లాంగ్వేజ్ 2లో ఏ లాంగ్వేజ్ పెట్టుకున్నారో అదే అటెంప్ట్ చేయండి. అక్కడ కన్ఫ్యూజ్ అయ్యి ఒకదానికొకటి అటెంప్ట్ చేయకండి, క్లియర్గా చూసుకోండి అక్కడ. అండ్ మెయిన్ క్వశ్చన్ పేపర్ మాత్రం మీకు బైలింగ్వల్ ఇంగ్లీష్ అండ్ హిందీలోనే ఉంటుంది. ఓన్లీ ఈ లాంగ్వేజ్ 1 and 2 మాత్రం మీరు ఇంగ్లీష్ హిందీ తెలుగులో ఏదైనా, అంటే తెలుగు క్యాండిడేట్స్కి, తెలుగు అని చెప్తున్నాను, తెలుగు స్టేట్ వాళ్ళకి, వాటిలో ఏదైనా ఆప్ట్ చేసుకోవచ్చు. బట్ లాంగ్వేజ్ 1 and 2 సేమ్గా పెట్టుకోకండి. అక్కడ క్లియర్గా ఒక్కసారి డీటెయిల్ నోటిఫికేషన్ చదివిన తర్వాతే అప్లై చేసుకోండి. అండ్ మీరు ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేసేటప్పుడు లాంగ్వేజ్ 1లో పెట్టుకున్న లాంగ్వేజే దాంట్లో అటెంప్ట్ చేయండి, లాంగ్వేజ్ 2లో పెట్టుకున్న లాంగ్వేజే దాంట్లో అటెంప్ట్ చేయండి. ఇక్కడ రెండింటికి కన్ఫ్యూజ్ అవ్వకండి. అండ్ లాంగ్వేజ్ 1 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, లాంగ్వేజ్ 2 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, మ్యాథమెటిక్స్ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, ఎన్వైరన్మెంటల్ స్టడీస్ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, టోటల్ 150 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండ్ 150 మార్క్స్ ఉంటాయి దీనికి. అండ్ స్టాండర్డ్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు ఎన్సీఈఆర్టీ బుక్స్ నుంచి, అలా ఎన్సీఈఆర్టీ బుక్స్ చదవండి. ఇక్కడ లాంగ్వేజెస్ 20 లాంగ్వేజెస్లలో వాళ్ళు ఇచ్చారు తెలుగు స్టేట్స్ వాళ్ళకైతే తెలుగు లాంగ్వేజ్. అండ్ పేపర్ 2 కూడా మీకు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పీడాగాగీ లాంగ్వేజ్ 1 and 2 సేమ్, ఇక్కడ కూడా పేపర్ 2లో కూడా సేమ్ అలాగే. 50 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, 150 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండ్ 150 మార్క్స్ ఉంటాయి. నేచర్ అండ్ స్టాండర్డ్ ఆఫ్ క్వశ్చన్స్ చూసుకోండి మీరు. మెయిన్ క్వశ్చన్ పేపర్ మీకు ఇదర్ ఇంగ్లీష్ ఆర్ హిందీలో, అది బైలింగ్వల్ ఉంటుంది, ఇదర్ ఇంగ్లీష్ ఆర్ హిందీలో అటెంప్ట్ చేయాలి. ఇక్కడ ఇది కూడా తెలుగు లాంగ్వేజ్లో, తెలుగు స్టేట్స్ వాళ్ళకైతే తెలుగులో ఉంటుందని మాత్రం కన్ఫ్యూజ్ అవ్వకండి. ఆ లాంగ్వేజెస్ ఓన్లీ లాంగ్వేజ్ 1 and 2కి మాత్రమే మీరు పెట్టుకోవచ్చు. మెయిన్ మాత్రం మిగతా సబ్జెక్ట్స్ అన్నీ మీకు ఇదర్ ఇంగ్లీష్ ఆర్ హిందీలో పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మీకు తెలంగాణలో అయితే హైదరాబాద్లో, ఆంధ్రప్రదేశ్లో అయితే విజయవాడ అండ్ విశాఖపట్నంలో ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి. మీరు 4 డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు, అది మీకు అపెండిక్స్ 3లో ఉన్నాయి, చూసుకోండి. అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ ఒఫీషియల్ వెబ్సైట్ నుంచి అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోండి. అండ్ మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నంబర్, వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నంబర్ ఇవ్వండి. అవి మీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యే వరకు యాక్టివ్గా ఉండేట్టు చూసుకోండి. ఏదైనా అప్డేట్స్ ఉంటే వాళ్ళు ఒఫీషియల్ వెబ్సైట్లో పెడతారు కాబట్టి వెబ్సైట్ కూడా రెగ్యులర్గా విజిట్ చేస్తూ ఉండండి. మిగతా డీటెయిల్స్ అన్నీ చూసుకోండి. నేను మీకు లింక్ పెడతాను వీడియో డిస్క్రిప్షన్లో, అది క్లిక్ చేస్తే ఈ పేజ్ డిస్ప్లే అవుతుంది. డీటెయిల్స్ అన్నీ చూసుకున్న తర్వాతే అప్లై చేయండి. ఇక్కడ సిలబస్ కూడా ఇచ్చారు, ఈ సిలబస్ కూడా చూసుకోండి. అండ్ ఫ్రెండ్స్లో మాత్రం ఎవరైనా ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళతో వీడియో షేర్ చేయటం మర్చిపోకండి. ఇలాంటి అప్డేట్స్ మరెన్నో ఈ ఛానల్ మీకు అందిస్తూ ఉంటుంది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేయటం మర్చిపోకండి. అది ట్యాప్ చేస్తేనే నేను పెడుతున్న ప్రతి నోటిఫికేషన్ వెంటనే మీ మొబైల్కి వస్తూ ఉంటుంది. ఏ నోటిఫికేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూస్తున్న ఏ వీడియో అయినా ఇతరులకు ఉపయోగపడుతుంది అనిపించినప్పుడు వెంటనే తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.